ఇంటితో సంబంధం లేదు, నేను వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళావు కదా, మంచి ఎంజాయ్ చేసుకో. అంటే అది ఆడికి పోయిన తర్వాత నాకు చుక్కలుగా అనిపించింది, చుక్కలుగా అనిపించింది. మండుతున్నట్టుంది. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాలెంజ్ ఇస్తా. నేను చూస్తాను, నేను చూస్తాను. ఇది రియలైజేషన్. Yes. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే www.lotus365.com. ఇక్కడ మీరు యాప్ని అంచనా వేయడం ద్వారా చాలా మనీని విన్నవచ్చు. క్రికెట్ లో ఏ మ్యాచ్ గెలుస్తుంది, అసలు ఏ జట్టు గోల్ పెట్టుకుంది, ఇక్కడ 200+ గేమ్స్ ఆడొచ్చు. అండ్ ఇందులో సరదాగా గోవా కూడా ఉంటుంది. ఇందులో నేను ఎక్కువగా ఆడేది రౌలెట్. ఇందులో పోయిన బాల్ ఏ నెంబర్ మీద ఆగుతుంది, ఆరు ఏ కలర్ లో ఆగుతుంది, లేదా ఈవెన్ నెంబర్ మీద ఆగుతుందా, ఆరు ఆడ్ నెంబర్ మీద ఆగుతుందా అని చెప్పేసి నేనైతే చాలా సీరియస్ గా ఆడాను. సో నా అంచనా కరెక్ట్ అయింది. ఎస్, లోటస్ 365 110% ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ వెబ్సైట్ అనిపించింది నాకైతే. సో దీని బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దికి, ఊర్వశి రౌటెలా, కీర్తి కర్బందన్ అండ్ కాజల్ అగర్వాల్. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి @lotus365 వరల్డ్లో వీళ్ళని ఫాలో అవ్వండి. వీళ్ళ పేజ్ని ఎంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారో మీరే చూసేయండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనం విన్ అయిన మనీని డే ఆర్ నైట్ వితిన్ 20 మినిట్స్ లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లో 365 రూపీస్ బోనస్ పొందుతారు. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి www.lotus365.com కి. మమ్మీ, ఈరోజు సండే కదా, చికెన్ కావాలి. చికెన్ కావాలా? నేను ఆల్రెడీ కర్రీ చేశాను, అదే తినాలి. అబ్బా ప్లీజ్ మమ్మీ. ఎవరు లోపల? చికెన్ కావాలి మమ్మీ. నేను వేరే కర్రీ చేశాను ఈరోజు, చికెన్ తినాలని రూలా? కరెక్ట్ టైం వచ్చేసి ఎడగొడుతున్నాడు. బయట ఉన్నప్పుడే, డోర్ కొట్టినప్పుడే ఎవరని అడిగిన తర్వాత గెట్ అవుట్ అనవలసింది. నాకు చికెన్ కావాలి. అసలు ఈరోజు సండే. ఇగో నీ మందం తెచ్చుకోపు. 10 రూపాయలు ఇచ్చినవి మమ్మీ. నీ మందం చాలు, తెచ్చుకో. 10 రూపాయలకి 10 గ్రాములు కూడా రావు. చాలు, ఆ 10 గ్రాములు ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ వండి పెడతాను, ఓకేనా? ఇదంతా కాదు, నాకు 10 రూపాయలు వద్దు, నాకు చికెన్ కావాలి. నాకు తెచ్చుకుంటా డబ్బులు. ఒకసారి ఇట్రా దా చెప్పు. మీకు ఛాలెంజ్ చేయండి ఒకటి. ఎందుకు ఛాలెంజ్? ఎందుకు మీకు ఛాలెంజ్ ఇస్తా? ఛాలెంజ్ చేయాలి ఈరోజు. దేనికి ఛాలెంజ్ ఇస్తావు? ఇగో అవు చెప్పేది, నాకు లాస్ట్ టైమ్ 100 రూపీస్ ఛాలెంజ్ ఇచ్చింది కదా, బయటికి పోయి మొత్తం రోజంతా బతకాలి, బయటని ఉండాలి. మరి నువ్వు 100 రూపీస్తోనే బతకాలి, మొత్తం తినాలి. మరి నువ్వు అయ్యగానే కథం. అబ్బా నీతో సంబంధం లేదు, ఇంటితో సంబంధం లేదు, నేను వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళావు కదా, మంచి ఎంజాయ్ చేసుకో. అంటే అది ఆడికి పోయిన తర్వాత నాకు చుక్కలుగా అనిపించింది, చుక్కలుగా అనిపించింది. మండుతున్నట్టుంది. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాలెంజ్ ఇస్తా, ఓకేనా? ఛాలెంజ్ ఇస్తా. ఏం ఛాలెంజ్ అంటే ఇద్దరికి చెరీ 50. సో ఆ 50 రూపీస్తోనే బయటికి వెళ్ళి బతకాలి ఈరోజు. ఇందాక బాగా మాట్లాడినావు కదా, నీకెందుకు? మమ్మీకి 50, నీకు 50 రూపీస్ ఇస్తా, పోయి రోజంతా బయటనే బతకాలి, ఓకేనా? దాంతో తినాలి 50 రూపీస్తోనే. సరే వెళ్ళండి, నేను 50 రూపీస్ తీసుకొస్తా. పట్టుకోవి. అయినా నీ దగ్గర డబ్బులు ఎక్కడ? అసలు 100 రూపీస్ తీసుకో ఫస్ట్. ఈ 10 రూపాయలు ఎందుకు మళ్ళీ వేస్ట్ చేసి? ఈవినింగ్ మంచి చిప్స్ ప్యాకెట్లు 2 వస్తాయి 5 రూపీస్కి. అయిందండి, ఒకసారి ఇట్రండి. 1, 2, 20, 40 తర్వాత ఇగో 10, 50. ఇగో ఇప్పుడు 50, 50 పోండి. ఫోన్ తీసుకెళ్ళి, నా ఫోన్ నేను తీసుకెళ్ళాలి కదా. ఫోన్ ఫోన్ పే, గూగుల్ పే ఉంటాయి. పోయి ఆడ షాప్ అతనికి కొడతారు, ఇది డబ్బులు ఇంకెక్కువ అవుతాయి. ఎందుకు? అట్లాంటిది ఏం లేదు. వేరే వేరే ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తారు కదా. ఈ రోజు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, డేట్ ఉన్నది, ఈ రోజు వారం ఉన్నది, సండే. ఫోన్ నాట్ అలౌడ్. సరేరా వెళ్దాం పద, మనం మంచిగా బయటకెళ్ళి. నేను చూస్తాను,
నేను చూస్తాను. ఆడ బయట ఒక 40 రూపీస్ కి నార్మల్ దోశ, మళ్ళా 60 రూపీస్ కి ఎగ్ దోశ, ఇలా మొకాల నుంచి ఎగ్ దోశ కూడా ఇయ్యరు. అంత పిచ్చి పిచ్చి ప్యాకెట్స్ అన్ని తెచ్చుకుంటున్నారు. అండ్ అది నాకు పేరు దాచుకున్నాను, అదేందో మనం ఒక చాట్ కొన్ని చూద్దాం. అక్క ఇదిగో ఏంటో ఏంది, నువ్వు ఇంత నువ్వు ఇంతకు రావద్దు, అక్కడ కూర్చో, నువ్వు ఏంటి ఛాలెంజ్ చేసావు. రావద్దు, అట్లా అట్లా రావద్దు, అట్లా నువ్వు తిన్నప్పుడు మేము చూసినావా? చూసినావా? హలో, నువ్వేమేమి తీసుకొచ్చుకున్నావు? నీకు 100 రూపాయలు ఇచ్చినప్పుడు సరే, ఇంక ఇంట్లోకి రావద్దు నువ్వు, కిచెన్ లోకి. సరే అయిపోయిన తర్వాత అదే అందరూ పట్టం రాండ్రే అనిల్, కానివ్వు. మధుబాల మధుబాల ఎవరికి ఇవ్వకురా, నువ్వు ఒక్కడవే తిను, ఇంట్లో ఎవరున్నా ఇవ్వద్దు. మమ్మీ నీకా తక్కువ రేట్కు ఎక్కువ వచ్చినాయి కదా, తక్కువ పైసలు ఎక్కువ మైలేజ్. ఓ ఇవి ఎన్ని రోజులు తింటావురా? నేనైతే ఇవన్నీ తినలేను మరి, నాకు తెలిసి రోజంతా తిన్నా ఒడవై నేను తింటే. ఓ షేరింగ్, మన ఇద్దరమే తినాలి, ఎవరు తినకూడదు. ఇంకా ఛాలెంజ్ అంటే సక్సెస్ఫుల్గా వేయాలి దాన్ని. వంట చేస్తున్నా. వంట కాదు, ఏదో నువ్వు పాపడ్స్ కాలుస్తున్నావు. పాపడ్స్? లేదు, పాపడ్స్ ఏం లేవు, వంట చేస్తున్నా. డాడీ నువ్వు తినరా అంటే మీరు కూడా ఛాలెంజ్ చేస్తున్నారా? మాతో ఉపవాసం ఉంటారా? మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కావాలే. ఈ బ్యాట్స్ తో కొడితే అక్కడ పడతావు బ్యాట్లతో. అంటే అనిల్ అన్న బ్యాట్స్ తీసుకొచ్చిండా? అది లేదు లేదు లేదు, ఊరికే ఏదో క్రికెట్ బ్యాట్స్ ఉంటాయి కదా. అన్నా ప్లీజ్ అన్నా. చెప్పు. లేదు అడగలేదు. అప్పుడు నువ్వు లేని కూడా లేవురా, అసలు నువ్వు ఛాలెంజ్ కూడా అసలు వీడియోలో లేవు కూడా. ఏంటి మమ్మీ, నువ్వు ఇట్లా అవ్వద్దు. నువ్వు ఇట్లావద్దు, నాన్న దీన్ని తీసుకుపోరాలి బయట. ఇదంతా కాదు, ఇదంతా కాదు, నేను డాడీ తోటి పోయి ఇప్పుడు నాకు నచ్చినే తెచ్చుకొని. ఏమన్నా తెచ్చుకోండి, తినకపోతే నా పేరు సహృద ఉంటే కాదు. కాదు, నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, అయినా నీకు ఛాలెంజ్ ఎందుకు ఇచ్చినావు కదా. No.
ఇట్లా నేను పోయి షాపుకి పోయి తెచ్చుకుంటాను. అరే ఉన్నా అయ్యకు అంటున్నా. లేదా అమ్మకడ అప్పుడు 10 రూపాయలు ఉన్నాయి కదా, అవి నేను ఇచ్చినాయి ఇచ్చాయి మనం. ఏదిరా పోయిందా కొనుక్కొచ్చుకుంటా ఉంది, అందుకే దాని దగ్గర 10 రూపీస్ ఉండే తీసుకోమని చెప్పేసి. ఇప్పుడు 50 రూపీస్ నాయి కూడా వాడుతున్నావా ఏమన్నా? అబ్బా నా బాబు తింటాను డబ్బు ఇంపుకోన్నా కదా ఒక్కటే ఇక నీకు. నువ్వు ఒకటి నువ్వు ఒకటి తిన్నావంటే నువ్వు ఒక డబ్బు ప్యాకెట్ డబ్బు కాదు. అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది సహృద మమ్మల్ని. ముట్ట నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు కూర్చోపోకడ వెళ్ళు. ఛాలెంజ్ అయితే మరి ఛాలెంజ్ లేదే ఏం లేదు, ఇంకా నువ్వే ఓడిపోయినావు ఛాలెంజ్. ఓకేనా? అంటే అక్కడ ముంగడ పాపడాలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయిన అంటది, తర్వాత నువ్వు అంటది ఇప్పుడు ఇస్తాను. లేదు ఏదో ఒకటి మాట చెప్పాలి, ఇంకెప్పుడు అడగద్దు ఏమి మరి. చికెన్ ఇలా కావాలి నీకు ఛాలెంజ్ ఇస్తాను నా బుద్ధి తప్ప. ఇది రియలైజేషన్ ఎందుకంటే ఉన్న 100 రూపాయలు అది దాచిపెట్టుకున్నాయని మాకే ఇచ్చేసింది కదా. నాకు తెలిసైతే అంతే ఉంది తన దగ్గర అని చెప్పేసి ఉంది. లేదు 1 10 కాదు, ఆ 10 రూపీస్ అదే నేను ఫస్ట్ చికెన్ కావాలంటే తెచ్చుకోమని ఇచ్చాను కదా, ఆ 10 రూపీస్ మళ్ళీ నాకు ఇవ్వకుండా దాని దగ్గర పెట్టుకుంది అంతే. మాట రావా పొద్దున ఎంత బిల్డప్ ఇచ్చింది చెప్పు ఫ్రూటి. సండే లేదేం లేదు, ఇంకా ఓడిపోయినా కదా ఇక అడగకూడదు. ఓడిపోయినా సండే ఇంకెప్పుడన్నా అడిగినావు అనుకో స్కూల్కి పంపించాను. మా మీద నువ్వు ఛాలెంజ్ చేస్తావారా? అది వేరు వచ్చింది అయిపోయింది ఛాలెంజ్ అయిపోయింది చెప్పి ఇంకా అయిపోయింది. అరే ఎందుకు తింటాను కిలు కిలు అంటాను చెవుళ్ళలో వచ్చి నేను పోతున్నా. ఇంకా అయిపోయింది ఛాలెంజ్ అయిపోయింది ఇక్కడికి. నాకు వాళ్ళు తింటుంటే చిరాకు వస్తుంది ఆ చెవుళ్ళలో. సో మీకు ఈ ఛాలెంజ్ అంటారా అది అసలు అంటారా?
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సఫల్ ఆఫ్ ఫ్రూటీ ఛానల్. మన నెక్స్ట్ బ్లాగ్ లో వద్దాం. బాయ్ బాయ్. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను.